ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది ఇప్పటికే రీషెడ్యూల్ చేసిన మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను తెరపైకి తీసుకురావాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ ఇదే విషయం స్పష్టం చేశారు ముందుగా పరిషత్ పూర్వ నిర్వహించాలని ఎస్సీసీని కోరదామని మంత్రులతో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి అయితే ఈ నిర్ణయం వెనుక ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తున్నాయి ఏపీలో గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికలను తిరిగి మార్చి రెండు నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది అయితే మున్సిపల్ ఎన్నికలను ఆగిన చోట నుంచే మొదలు పెట్టాలని ఎస్సీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైకోర్టులో ఇప్పటికే పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు దీనిపై తీర్పు వెలువడాల్సి ఉంది మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోసం పరిగణనలోనికి తీసుకున్న ఓటర్ల జాబితా పైన పలు అభ్యంతరాలు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు నెలకొన్నాయి దీంతో మార్చి రెండు నుంచి మున్సిపల్ ఎన్నికలు తిరిగి ప్రారంభం కావడం అసాధ్యంగా కనిపిస్తోంది మున్సిపల్ ఎన్నికల విషయంలో నెలకొన్న అభ్యంతరాలు రాష్ట్రంలో ఎన్నికల కారణంగా వ్యాక్సినేషన్ నానాటికి ఆలస్యమవుతున్న పరిస్థితుల్లో ముందుగా పరిషత్ పోరును ముగించేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోంది ఇదే విషయాన్ని సీఎం జగన్ కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రులకు చెప్పారు మున్సిపల్ ఎన్నికల కంటే ముందుగా పరిషత్ పోరుకే వెళదామని సంకేతాలు ఇచ్చారు దీంతో మంత్రులు కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు ఇప్పటికే మున్సిపల్ పోరు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే వేళ సీఎం జగన్ ఇచ్చిన సంకేతాలతో మంత్రులు కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది దీనికంటే ముందే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే కోర్టు కేసులు ఇతరత్ర సమస్యలను బట్టి మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత నిర్వహించవచ్చునని ఎస్సీసీ నిమ్మగడ్డకు ప్రతిపాదించాలని ప్రభుత్వం భావిస్తోంది దీంతో మున్సిపల్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టేయాలని ఎస్సీసీని కోరదామని సీఎం జగన్ మంత్రులకు సూచించారు దీంతో వారు కూడా సరేనన్నారు రాష్ట్రంలో ఎన్నికల కారణంగా నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించకపోతే కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఎస్సీసీకి చెప్పనుంది కరోనా వ్యాక్సినేషన్ ఆలస్యం అవుతుందన్న కారణంతో ముందు పరిషత్ ఎన్నికలు నిర్వహించేసి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టుకోవాలని ఎస్సీసీ నిమ్మగడ్డకు జగన్ సర్కార్ ప్రతిపాదించనుండడం వెనుక పలు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా కనిపించింది మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే పరిషత్ పోరులోనే తమకు అనుకూలమైన పరిస్థితి ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది అదే సమయంలో పంచాయతీ తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టుకుంటే వాటి ప్రభావం మున్సిపల్ పోల్స్లో తమకు లాభిస్తుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది